ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అన్నదాతల ప్రధాన సమస్యపై కేంద్రం నాటకాలు రెచ్చగొట్టి వరి వేయించారు మంత్రి కేటీఆర్ ధ్వజం ధాన్యంపై పెద్ద కుట్ర మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మకు ఓ బండి సంజయ్ వ్యాఖ్యలతో మనం వంద శాతం ఏకీభవించాలి వంద శాతం బండి సంజయ్ వ్యాఖ్యలను ఈరోజు మనం ఏకీభవిస్తున్నాం ధాన్యంపై పెద్ద కుట్ర జరుగుతున్నది మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మకైండు లేకపోతే సూర్యాపేట లాంటి పట్టణంలో మద్దతు ధర పన్నెండు వందల యాభై రూపాయలు ఇవ్వడమైంది వరికి ఇక్కడే స్టార్ట్ అయింది ఇప్పుడే పన్నెండు వందల యాభై వేసింది ఓన్లీ రెండు జిల్లాల్లో మాత్రమే ధాన్యం వచ్చింది ఒకటి నిజామాబాద్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చింటుంది సూర్యాపేట లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ధాన్యం వచ్చింటది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రాలే ఇంకో పదిహేను రోజులు పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం రావడానికి ఈ రెండు జిల్లాలు వచ్చినప్పుడే పన్నెండు వందల యాభై రూపాయల కొరిగొంటే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం ఒక్కసారి వచ్చింది అనుకోండి ఎంత కొంటారు వీళ్ళు దీన్ని దాదాపుగా వెయ్యి లోపలికి పడేస్తారు దీన్ని దాదాపుగా వెయ్యి లోపలికి పడేస్తారు అదే 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 జరుగుతుంది ఆగ్రహించిన అన్నదాతల ఆందోళన ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అన్నదాతల ప్రధాన సమస్యపై కేంద్రం నాటకాలు రెచ్చగొట్టి వరివేయించారు మంత్రి కేటీఆర్ ధ్వజం ధాన్యంపై పెద్ద కుట్ర మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మక్కు ప్రభుత్వ పెద్దలకు వందల కోట్ల కమిషన్లు రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ అంటూ ఒక వార్త ఇచ్చారు బండి సంజయ్ ఖచ్చితంగా నీ కామెంట్స్తో మేము ఏకీభవిస్తున్నాం మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారు అయ్యారు వందల కోట్ల కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఎంబడే సిబిఐ విచారణకు మీరు లేఖ రాయండి కేంద్రానికి ఒకటి ఎందుకంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాడు కదా ఇగో పక్కనే కేటీఆర్ అంటున్నాడు ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అంట ఎక్కడున్నది కేటీఆర్ ఆత్మగౌరవ పోరాటం ఏడున్నది వరి ప వరి పంచాయతీ పెడితే మీరు వరి పంచాయతీ పెట్టి ఏడు నీ కుటుంబం ఏనన్నా ఒడ్ల పంచాయతీలో పాల్గొంటున్నది ఎక్కడన్నా మీ అయ్య ఢిల్లీలో కూర్చున్నాడు మీ చెల్లెలు ఎక్కడున్నారో తెలియదు నీవు ఎక్కడున్నావు తెలియదు నీ బావ ఎక్కడున్నాడో తెలియదు ఇంకో బా చెట్ల బావ ఒక ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయన ఎక్కడో ఈడ చెట్లు నాడుతున్నాడో తెలియదు మరి ఆయన ఏ అడవిలో పోయి చెట్లు నాడుతున్నాడో తెలియదు ఈ ఈ కుటుంబం అయితే ఎక్కడ రోడ్ల మీదకి రాదు ఈ కుటుంబం ఎక్కడా రోడ్ల మీదకి రాదు వాళ్ళ కార్యకర్తలను రోడ్ల మీదకి బొమ్మంటారు పాపం వాళ్ళకి ఆందోళనలు ఎట్లా చేయాలో మర్చిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే ఏళ్ళకెళ్ళి అధికారంలో కూర్చున్నారు ఎక్కడా వస్తలేదు ఇదంతా పెద్ద మోసం మళ్ళీ రెచ్చగొట్టి ఎట్లాగో వీళ్ళని ఊడగొట్టాలని జనాలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇది పెద్ద మోసం ఈ మోసం ఏంది అన్నది మనం ఆగమైపోయిన తెలంగాణ సీఎం అని ఒక టై టైటిల్ పెట్టుకున్నాం దాన్ని చర్చించుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా మనం చర్చించుకుందాం బండి సంజయ్ మీరు చెప్తున్నట్లుగా మాఫియాతో సీఎం కుమ్మక్కయ్యారు ప్రభుత్వ పెద్దలకు వందల కోట్ల కమిషన్లు ముడుతున్నాయి ఇది ఇది బాజాప్తా నిజం ఇది ఈ ముచ్చటేదో నిజం ఎందుకంటే ఇది చూస్తే గది అర్థమవుతుంది పన్నెండు వందల యాభై రూపాయల సూర్యపేటలో ధాన్యం కొంటుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూస్తున్నది కదా ఖచ్చితంగా మిల్లర్లు ప్రభుత్వం కుమ్మక్క అయింది వందల కోట్లు సంపాదిస్తున్నారు నువ్వు అన్నమాట వాస్తవం బండి సంజయ్ ఎంబడే ప్రధానమంత్రికి ఒక లేఖ రాయి ఓ రాష్ట్రంలో ఇది జరుగుతుంది కాబట్టి నువ్వు సీబీఐ విచారణ చేయించాలని చూద్దాం ఈరోజు రాస్తారో ఏమో బండి సంజయ్ లేఖ రాస్తారేమో చూద్దాం